గుడ్ ఈవినింగ్. విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొనతల. ముందుగా వాజీ ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, అలాగే వాజీ హెడ్లైన్స్ చూద్దాం. బ్యారిక్స్ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి మోపిదేవి వెంకటరమణ. అక్రమ గంజాయిని పట్టుకున్న అనకాపల్లి ఎక్సైజ్ పోలీసులు, 300 కేజీల గంజాయి స్వాధీనం. అన్నా చెల్లెల అనుబంధం రక్షాబంధన్, సోదర భావాన్ని పెంపొందించుకోవాలన్న విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ. ఇక వివరాలు చూద్దాం. దేశవ్యాప్తంగా 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పోలీస్ బ్యారిక్స్ లో రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకటరమణ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆయన ఎగురవేశారు. అనంతరం పోలీస్ శాఖ గౌరవ వందనాన్ని స్వీకరించారు. విధి నిర్వహణలో సాహసాలు ప్రదర్శించిన పోలీస్ అధికారులకు మెడల్స్ ప్రదానం చేశారు. వేడుకల్లో విశాఖ సిపి ఆర్కే మీనా, కలెక్టర్ వినయ్ చంద్, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో సమరయోధుల త్యాగాల వల్లే దేశానికి స్వాతంత్రం వచ్చిందని తెలిపారు. సమాజంలో విభజించి పాలించు అనే ఆలోచనలో పోవాలని అన్నారు. కులమత భేదాలు పోవాలని, సంఘ సంస్కరణలు రావాలని అన్నారు. మూడు రంగుల జెండాను రూపొందించిన పింగల వెంకటయ్య గారికి అందరి గుండెల్లో గొప్ప స్థానం ఉందని కొనియాడారు. ఈ రాష్ట్రంలో దళారీ వ్యవస్థ బాగా పెరిగిపోయిందని, వైసీపీ ప్రభుత్వం తీసుకున్న కీలకమైన నిర్ణయాలను తన ప్రసంగంలో ప్రస్తావించారు. నేతృత్వంలో మన ఎదురుగా 3వ కమాండ్ ఉమెన్ ప్లేటూన్ కమాండ్ నడపబడుతోంది. హోంగార్డ్ లేడీ హోంగార్డ్ వర్యులు విశాఖ ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు శ్రీ మోపిదేవి వెంకటరమణరావు గారి నేటి కార్యక్రమానికి విచ్చేశారు. వారిని సాదరంగా స్వాగతం పలుకుతూ చేసిన మన విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వర్యులు శ్రీ మోపిదేవి వెంకటరమణరావు గారిని సమ్మాన్ గార్డ్ లెడ్ బై శ్రీమతి డాక్టర్ జి ప్రేమ్ కాజల్, ఏసీపీ ఉమెన్ పోలీస్ స్టేషన్ వారు సాధారణంగా ఆహ్వానం పలికి వారిని పర్యట సందర్శన కోసం సాధారణంగా పోలీస్ శకటం మీద తీసుకువెళుతూ ఉన్నారు. గౌరవ విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వారు శ్రీ వి వినయ్ స్వీకరించి ఉన్నారు. స్వీకరించి ఇచ్చేశారు. గగన వీధుల్లోని గగనవేస్తూ భారత జాతి ఔన్నత్యాన్ని మరింత దిగ్దిగంతాలకు వ్యాపింపజేస్తున్నారు.
రూపాయల వరకు 2019 జూలై నుండి ఇస్తున్న మన ముఖ్యమంత్రి వర్యులు మన కుటుంబాలలో సామాజిక స్వాతంత్ర సమరంలో ఎందరో మహానుభావులు ప్రాణాలను త్యాగం చేశారని వారందరినీ భావితరాలు స్మరించుకోవాలని విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పిలుపునిచ్చారు. నగరంలోని విశోదయ జంక్షన్ వద్దనున్న మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాలలో 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వెలగపూడి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ త్యాగధనుల త్యాగ ఫలితమే నేడు స్వాతంత్ర దినోత్సవం అని వారి ఆశయాలను నెరవేర్చవలసిన బాధ్యత మనందరిపైన ఉందని గుర్తు చేశారు. అహింస మార్గంలో మహాత్మాగాంధీ భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకువచ్చారని మహాత్ముని అడుగుజాలలో ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు. మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాల ఉమ్మడి కుటుంబంలా ఉందని ఈ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్న సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఏదైతే ఆ మహాత్ముల మహనీయుల త్యాగ ఫలితం మనం ఈరోజు అనుభవిస్తున్న మనసులో స్మరించుకుని మరచుకుండా భావి భారత అభివృద్ధికి బాటలు వేస్తూ మంచి మార్గంలో పయనిస్తూ మంచి సమాజ శ్రేయస్సు కోసం ఆ మహాత్ములు ఏదైతే బాటలు వేశారో ఆ బాటలోనే పయనిస్తూ భావి భారత అభివృద్ధి ఫలాల్ని మన భావి తరాలకు కూడా అందించే విధంగా
ఆ మహనీయుల బాటలో మనందరం రావాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ 73వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎంతో మంది త్యాగధరుల త్యాగ ఫలితమే మనకి ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం రావడం జరిగింది. 73 సంవత్సరాలు స్వతంత్రం వచ్చింది. అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో నగరంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈ రోజు ఘనంగా నిర్వహించారు. ముందుగా గాంధీ విగ్రహం ఎదుట ఏఐవైఎఫ్ విశాఖ జిల్లా కార్యదర్శి పి చంద్రశేఖర్ జెండాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రక్షించుకుని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి దాని మాతృవంశలైన ఆర్ఎస్ఎన్ బీజేపీ అనుబంధ సంఘాలైన ఏబీవీపీవి హెచ్పి బజరంగ్ దళ్ మతోన్మాద సంస్థలు విభిన్న జాతుల సంస్కృతులకు నిలయమైన భారతదేశంలో వారి భావాజాల రచ్చకొడుతూ మైనార్టీలపై దాడులు చేసి అతికిరాతకంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. గో సంరక్షణ దళాల పేరుతో అనేక మోకదాడులు పాల్పడుతున్నారని ఈ దాడులను ఏఐవైఎఫ్ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. భరత్ సింగ్ ఆసియాను ఏఐవైఎఫ్ ముందుకు తీసుకువెళ్తుందని తెలియజేశారు. రక్షించుకొని ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజల యొక్క హక్కులని కాపాడుకునే విధంగా ప్రతిజ్ఞా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దానికి మాతృ సంస్థ అయినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, దాని అనుబంధ సంఘాలుగా ఉన్నటువంటి అఖిల భారత విద్యార్థి పరిషత్, ఏబీవీపీ, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, గో సంరక్షణ దళాలు ఈరోజు విభిన్న జాతులు విభిన్న మతాలకు నిలయమైనటువంటి భారతదేశంలో అనేక వర్గాల ప్రజల మధ్య మత విద్వేషాలను రెచ్చగొడుతూ వారి భావజాలానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి కవులు, రచయితలు, దళితులు, మైనారిటీలు, గిరిజనుల పైన దాడులు చేయడమే కాకుండా వారిని అతి కిరాతకంగా హతమార్చడం జరుగుతూ ఉంది. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు జమ్మూ కాశ్మీర్ ప్రజలకు శుభపరిణామని రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు, ఉత్తరాంధ్ర ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు బి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. నగరంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ఈ రోజు అసోసియేషన్ ఆధ్వర్యంలో 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా గాంధీ విగ్రహాలు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని ఈ సందర్భంగా ఆయన ఆవిష్కరించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్బంగా పేద విద్యార్థులకు పుస్తకాలు, టిఫిన్ బాక్సులు, వాటర్ బాటిల్స్, పెన్స్, పెన్సిల్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ్ కుమార్ మాట్లాడుతూ బ్రిటిష్ వారిని మన దేశం నుండి తరిమి కొట్టడానికి ఎందరో మహానుభావులు అహర్నిశలు శ్రమించారని, ఎంతో మంది ప్రాణాలను కూడా త్యాగం చేశారని వారందరినీ స్మరించుకోవాలని ఆయన సూచించారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 72 సంవత్సరాలు గడిచి 73వ సంవత్సరంలో మనం చేరుకున్నాం. 47లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. బ్రిటిష్ పాలన అంతరించి మన భారతీయులు మన పరిపాలన మనవి చేసుకునే విధానంలో ఈవేళ ముందుకు వెళుతూ ఉన్నాం. ఈవేళ ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో మోడీ గారి నాయకత్వంలో ఆర్టికల్ 370 అట్లాగే ఆర్టికల్ 35A రద్దు చేస్తూ కాశ్మీర్ ప్రాంతానికి, జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి స్వచ్ఛందంగా భారత రాజ్యాంగంలో భాగం కల్పించడం జరిగింది మోడీ భారతదేశ ప్రధానిగా. అట్లాగే ఇలా లడక్ ఏదైతే ఉందో దానిని కేంద్రపాలిత ప్రాంతంగా మరి తీసుకోవడం జరిగింది. 73వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా శంకరావర ఆధ్వర్యంలో మన పేద పిల్లలకి బుక్స్ను, పెన్స్, ఇంకా వాళ్ళకి అవసరమైన వస్తువులన్నీ డొనేట్ చేస్తున్నారు. ఈ ఇండిపెండెన్స్ సందర్భంగా అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రతి పౌరుడు ఒక చెట్టు నాటండి. ఇవాళ మన యొక్క పర్యావరణాన్ని రక్షించుకోవడానికి ఒక ఒకవైపు జాతీయ పండుగ స్వాతంత్ర దినోత్సవ వేడుక, మరోవైపు అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్ కార్యక్రమం. ఈ రెండు పండుగలు ఒకే రోజు కావడంతో నగరంలో సందడి వాతావరణం నెలకొంది. సోదర భావాన్ని పెంపొందించేందుకు రాఖీ పౌర్ణమి అయితే దేశభక్తిని పెంపొందించేందుకు స్వాతంత్ర దినోత్సవ పండుగ. ఈ రెండింటికి భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఒకరికొకరు తోడుంటూ ఒకరి కష్టసుఖాలను మరొకరు తెలుసుకుంటూ ఒకరికొకరు చేదోడువాదోడుగా ఉండడానికి, ఇరువురి మధ్య బంధాన్ని పెంచడానికి రాఖీ పండుగ వేడుక నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ రెండు పండుగలపై వాజీ న్యూస్ ప్రత్యేక కథనం.
ఒకే రోజు రెండు పండుగలు, రెండు విభిన్నమైనవి. దేశం పరాయ పాలన నుంచే స్వేచ్ఛ వాయువులు పీల్చిన రోజు ఒకటైతే, అన్న చెల్లెళ్ల అనురాగానికి ప్రతీకగా నిలిచిన రోజు మరొకటి. స్వాతంత్ర దినోత్సవం, రాఖీ పండుగ ఒకే రోజు వస్తున్నాయి. దీంతో గ్రామాల్లో సందడి నెలకొంది. ఇలా ఒకే రోజు రెండు పండుగలు రావటం అరుదుగా జరుగుతుంది. జెండా పండుగలో పిడికలెత్తి జైహింద్ అని నినదిస్తూనే సోదరుల చేతికి చెల్లి రాఖీ కట్టి తనకు ఎల్లప్పుడూ రక్షగా ఉండాలని కోరుకునే సందర్భం. ఇప్పటికే జిల్లాల్లో స్వాతంత్ర దినోత్సవానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే సోదరులకు రాఖీలు కట్టేందుకు సోదరీమణులు పల్లెలకు పయనమవుతున్నారు. రాఖీ అంటే అన్న, అన్న అన్న మీనింగ్ ఏంటంటే అమ్మలో మొదటి అక్షరం, నాన్నలో చివరక్షరం. అన్న అంటే అమ్మ నాన్నకి మనకి ఎప్పుడైనా ఏ ఆపద వచ్చినా అమ్మ నాన్న లేనప్పుడు కూడా అన్న మనకు తోడుగా ఉంటాడని మనకి అన్న అనే ఒక దేవుడు గొప్ప వరాన్ని ఇచ్చాడు. తర్వాత మనం రాఖీ ఎందుకు కడతామంటే మనం ఆయన చేతికి, అన్న చేతికి కానీ తమ్ముడి చేతికి కానీ కడితే అది అతనికి రక్షగా ఉంటుంది. అందుకే దానికి రక్షాబంధన్ అని కూడా పేరు వచ్చింది. మనం ఎప్పుడైనా తన ఆపదలో ఉంటే ఆ రాఖీ తనకి రక్షిస్తుంది, మనం చెల్లెళ్ళు అంటూ అక్కలంటూ ఉన్నారు అని తనకు గుర్తు చేస్తుంది. ఇది ప్రతి ఏటా మనకు ఒక సాంప్రదాయంగా వచ్చింది. పౌర్ణమి నాడు చేసుకుంటాం, రాఖీ పౌర్ణమి నాటికి. దీంతో ఎటు చూసినా అంతటా పండుగ సందడి కనిపిస్తోంది. రక్షాబంధన్ ఆత్మీయతకు ప్రతీకగా నిలుస్తోంది. రక్ష కల్పించాలనే ప్రతిజ్ఞ ఆత్మీయులకు భరోసా కల్పించడం కోసం ఈ పండుగను జరుపుకుంటారని ధర్మశాస్త్రం చెబుతోంది. ఒకరినొకరు రక్షించుకోవటం కోసం ఈ పండుగను జరుపుకుంటారని ఒక నమ్మకం. రాఖీ పౌర్ణమి అనేది శ్రావణ మాసంలో పౌర్ణమి రోజు వస్తుంది. ఈ రోజున అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు వీళ్ళకి వాళ్ళ మధ్య ఉన్నటువంటి పవిత్రమైన బంధాన్ని ఒక రక్ష తొడిగి చెప్పడం మన ఆచారంగా జరుగుతుంది. ఇందులో ఏంటంటే ఆ రక్ష ఏంటంటే అన్నయ్య లేదా తమ్ముడు, అక్క లేదా చెల్లి ఈ కుటుంబంలో వాళ్ళ యోగక్షేమాల కోసం ఒకరికొకళ్ళు చాలా సంతోషంగా ఉంటూ ఆ రోజున వాళ్ళు రక్ష కట్టి అన్నదమ్ములు చల్లగా ఉండాలని దీవించేటటువంటి ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియలో భాగంగా అన్నదమ్ములేమో అక్క చెల్లెళ్ళకి బహుమతులు అందించడము, అదేవిధంగా వాళ్ళ రక్షాబంధనం కట్టి వాళ్ళ శ్రేయస్సుని కోరుకోవడం అనేది మన హిందూ సాంప్రదాయంలో ఆచారంగా వస్తుంది. పూర్వం రాజుల వంశాల నుంచే ఈ పండుగ ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి. రాజులు యుద్ధాలకు వెళ్లే ముందు ఏదైనా కార్యం తలపెట్టే సమయంలో రక్షను కట్టుకునేవారు. రాఖీ పౌర్ణమి నాడు కట్టే రక్షలో అసమాన్యమైన శక్తి ఉంటుందని ప్రజల ప్రగాఢ విశ్వాసం. పూర్వకాలంలో భర్తకి భార్య రక్షణ కోసం రాఖీ కట్టేది. దేవదానవ యుద్ధంలో ఇంద్రుడికి విజయం కలగాలని సచీదేవి రక్ష కడుతుంది. కులమతాలకు అతీతంగా ఆనాటి కాలంలో అంతటి విశిష్టతను సంపాదించుకున్న రాఖీ పండుగను నేటి యుగంలోనూ ఆడపడుచులు అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. పెరిగిన దుకాణాలు రాఖీ పండుగ సందర్భంగా జిల్లా కేంద్రాలతో పాటు ముఖ్య పట్టణాలు, నగరాలు, మండల కేంద్రాల్లో భారీగా రాఖీలు దుకాణాలు వెలిశాయి. వ్యాపారులు ముందుగానే రకరకాల రాఖీలను తీసుకొచ్చి అమ్మకాలు చేపట్టారు. సిల్వర్, గోల్డ్ కోటింగ్లతో పాటు చూపరులను ఆకర్షించేలా రాఖీలు ఏర్పాటు చేశారు. గతంలో గ్రామాల్లో రెండు మూడు రాఖీ షాపులు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం వీధి వీధికి రాఖీల దుకాణాలు ఏర్పాటు చేశారు. అలాగే స్వీట్ షాపులకు కూడా గిరాకీ పెరిగింది. ఆన్లైన్లో ఆత్మీయత, ఆడపడుచుల పెళ్లి తర్వాత ఎంత దూరంలో ఉన్నప్పటికీ రాఖీ పండుగ రోజు మాత్రం సోదరులకు రాఖీలు కట్టడానికి ఇంటికి వస్తుంటారు. ఎవరైనా ఇతర దేశాల్లో, రాష్ట్రాల్లో స్థిరపడినా తప్పనిసరి పరిస్థితుల్లో రాలేని పక్షంలో కొరియర్ లేదా పోస్టుల ద్వారా రాఖీలు పంపి తమ ఆప్యాయత అనురాగాన్ని చాటుకునేవారు. కానీ ట్రెండ్ మారిపోయింది. ఆన్లైన్ రాఖీల కాలం నడుస్తోంది. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, మెయిల్, ఇతర ఇంటర్నెట్ సాధనాల ద్వారా కూడా రాఖీల చిత్రాలను చూపించి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. స్వాతంత్ర సమరంలో ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేశారు. ఆ త్యాగ ఫలితమే నేడు స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్న స్వతంత్ర భారతదేశం. ఈ స్వతంత్ర సమరంలో బ్రిటిష్ వారితో పోరాడిన వారిలో వీర నారీమణులు కూడా పాత్ర చాలా కీలకం అనే చెప్పాలి. పురుషులతో పాటు స్వాతంత్ర పోరాటంలో కొందరు వీర వనితలు బ్రిటిష్ వారిని తరిమికొట్టి భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో కీలక భూమిక పోషించారు. వారందరినీ ఓసారి గుర్తు చేస్తూ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వాజీ న్యూస్ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేస్తోంది. భారతదేశ స్వాతంత్రం కోసం ఎందరో పోరాటం చేశారు. తమ పోరాట పటిమను, తెగువను చూపించారు. భారత స్వాతంత్రం కోసం తమ ప్రాణాలను అర్పించారు. ప్రాణత్యాగం చేశారు ఎందరో మహానుభావులు. వాళ్ళు ప్రాణత్యాగం చేసి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొస్తే ఇప్పుడు మనం హాయిగా బ్రతుకుతున్నాం. మీకు ఎందరో స్వాతంత్ర సమరయోధులు తెలిసి ఉండొచ్చు, కానీ ఈ భారత మహిళలు కూడా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారని మీకు తెలుసా?
వాళ్ళ పోరాట పటిమ తెలుసా? మహిళలు అయినప్పటికీ తెగించి బ్రిటిషర్లతో పోరాడారు. భారత స్వాతంత్ర పోరాటంలో భాగస్వాములయ్యారు చెన్నమ్మ. కర్ణాటకలోని బెల్గాం ప్రాంతానికి చెందిన కిట్టూరు రాజు రాజా మల్లసజ్జ భార్య చెన్నమ్మ. 1778 జన్మించిన ఆమె 1829 అమరులయ్యారు. కిట్టూరు రాజు మరణించిన తర్వాత రాజ్యాధికారాన్ని చెన్నమ్మ చేపట్టింది. అయితే 1824 తమ రాజ్యంపై బ్రిటిష్ వాళ్ళు ఆధిపత్యాన్ని చెలాయించడానికి వ్యతిరేకించింది. వాళ్ళపై యుద్ధం ప్రకటించింది. కానీ బ్రిటిషర్లు ఆమెను ఓడించి ఖైదు చేశారు. 74వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈ స్వాతంత్ర దినోత్సవంలో ఈ జరుపుకోవడానికి ముఖ్యంగా ఎంతోమంది త్యాగాలు చేస్తే కానీ స్వాతంత్రం రాలేదు. ఇందులో ముఖ్యంగా మహిళల పాత్ర కూడా ఉంది. అలాంటి మహిళల్లో మనం చెప్పుకోదగిన మహిళలు మనకి బాగా గుర్తుండిపోయే మహిళలు అనిబి సెంట్ ఒకరు, తర్వాత దుర్గాబాయి దేశ్ముఖ్, రాణి చెన్నమ్మ కర్ణాటక నుంచి, మళ్ళీ ఝాన్సీ లక్ష్మీబాయి. ఆమె పోరాటం అసలు ఒక స్ఫూర్తి మహిళలకు. ఈ విధంగా మహిళలు జెంట్స్తో సమానంగా, పురుషులతో సమానంగా పోరాడి స్వాతంత్రం తీసుకొచ్చి మనం ఈ విధంగా మనం ఉన్నాము అంటే, ప్రస్తుతానికి ఆల్మోస్ట్ ఎంపవర్మెంట్ వచ్చినట్టే, మహిళా సాధికారికత సాధించినట్టే అనుకుంటున్నాను. ఇది సాధించడానికి ఎందరో త్యాగం చేశారు, వాళ్ళని మరవకూడదు. వాళ్ళు చేసిన త్యాగ ఫలితమే మనం ఈ విధంగా ఉన్నాము. అందుకని ఈ స్వాతంత్రాన్ని మనము చక్కగా జరుపుకుందాము. అలాగే సాధికారత సాధించడానికి, ఇంకా ముందుకు సాగడానికి ప్రయత్నిద్దామని అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సరోజిని నాయుడుకు భారత కోకిల అనే బిరుదు కూడా ఉంది. స్వాతంత్ర సమరయోధురాలు, కవయిత్రి, అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకు తొలి మహిళ అధ్యక్షురాలు, స్వాతంత్ర భారత తొలి మహిళ గవర్నర్. 1979 ఫిబ్రవరి 13 హైదరాబాద్లో బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో ఆమె జన్మించారు. భారత స్వాతంత్ర పోరాటంలో ఆమె పాత్ర మరువలేనిది. క్విట్ ఇండియా ఉద్యమంలోనూ ఆమె చురుకుగా పాల్గొన్నారు. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి ఉత్తర భారతదేశంలోని ఝాన్సీ రాజ్యానికి రాణి. 1857 జరిగిన భారతదేశ తిరుగుబాటులో ఆమె ప్రముఖ పాత్ర పోషించారు. ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర సంగ్రామం అది. ఆ తర్వాత అనేకసార్లు బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడి ఝాన్సీ రాణి చరిత్రకెక్కారు. స్వాతంత్ర సమరయోధురాలు, మహిళా రాజకీయవేత్త, ఉత్తరప్రదేశ్కు చెందిన మొదటి మహిళ ముఖ్యమంత్రి సుచేత కృపలాని. హర్యానాలోని అంబాలాలో ఓ బెంగాలీ కుటుంబంలో జన్మించారు. భారత జాతీయ కాంగ్రెస్ కార్యకలాపాల్లో సుచేత చురుకుగా పాల్గొనేవారు. క్విట్ ఉద్యమంలోనూ సుచేత కృపలాని చురుకుగా పాల్గొన్నారు. ఆ తర్వాత మహాత్మాగాంధీతోనూ సన్నిహితంగా పనిచేశారు. పెందుర్తి మండల వ్యాప్తంగా 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పెందుర్తి మండల ప్రజా పరిషత్ కార్యాలయం, పెందుర్తి మండల తహసీల్దారి కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అదిప్రస్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ కూడా 73వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంతో మంది త్యాగమూర్తుల ప్రాణాలు సైతం, జీవితాన్ని సైతం త్యాగం చేసి సుమారు 200 సంవత్సరాల బ్రిటిష్ పాలనలో ఉండే మనకి స్వాతంత్రం తీసుకువచ్చిన మహానుభావులని గుర్తు చేసిన ఆవిష్కత ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సరగడం చిన్నప్పలనాయుడు, బయల్పూడి జైరా తదితరులు పాల్గొన్నారు. అలా కొంచెం పక్క ఉండండి మీరు. పీటర్ మాస్టర్ తెలుగు తల్లి గుండెల్లో మహోత్సవం. ఎందుకు ఎందుకు ఎందుక? పుట్టాడు 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 కాళ్ళు తెగి అల్లాడిడు. అందరికీ కూడా 73వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేనప్పటికీ
మరొకసారి మనందరం కూడా, ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ మనం చూస్తుంటే రోజు రోజుకి కూడా టెక్నాలజీ అనేటువంటిది పెరిగిపోయి నాగరికత అనేటువంటి ముసుగులో వాళ్ళ అప్పట్లో మనం ఎన్ని విధాలుగా మనం పెద్దలందరూ కూడా కష్టపడి స్వాతంత్రం తీసుకొచ్చారు అనేటువంటి విషయాన్ని మరొకసారి వీళ్ళకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. పెందుర్తి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా నూతనంగా గ్రామ వాలంటీర్లుగా నియమితులైన వారికి ఐడి కార్డులను అందజేశారు. భవిత కేంద్రంలో విద్యార్థులకు స్టడీ టేబుల్స్ ను, అనంతరం గ్రామాల్లో చెత్త సేకరణ, తోపుడు బళ్లను పారిశుద్ధ కార్మికులకు పంపిణీ కార్యక్రమాన్ని పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అదిపరాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 73 సంవత్సరాలుగా ఏ ముఖ్యమంత్రి చేయని పని మన రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం 73 రోజుల్లో అనేక అభివృద్ది పనులు చేశారని కొనియాడారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా వాలంటీర్ వ్యవస్థకు రూపకల్పన చేసి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత మన రాష్ట ముఖ్యమంత్రికే దక్కిందని అన్నారు. గ్రామాల్లో వాలంటీర్లు రాజకీయాలకు అతీతంగా వాలంటీర్ సేవలో కొనసాగాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సరగడం చిన్నప్పనాయుడు, జయరాం, ఎల్వి నాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క అట్టడుగు వర్గాలకి కూడా, ప్రతి ఒక్క పేదవాడికి, అర్హుడికి కూడా అన్ని సంక్షేమ ఫలాలు అందేటువంటి కార్యక్రమం తీసుకోవడం నిజంగా ఇవాళ ఇటువంటి నాయకుడి మీద పనిచేయడం గర్వంగా ఉంది. గోపాలపట్నం తహసీల్దార్ కార్యాలయంలో 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల్ని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సూచించారు. మహాత్మాగాంధీని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గోపాలపట్నం తహసీల్దార్ వివి రాణి, డిప్యూటీ ఎంఆర్ఓ శ్యామ్కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ లక్ష్మి, వీఆర్ఓలు సుబ్బారావు, నవీన్ రామ్ నాయుడు, సర్వేర్లు లేలా గురునాథ్ తో పాటు స్థానిక ప్రజానాయకులు నమ్మి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పెందుర్తి జుమియా జువారిల్ పాతిమా పాలికల ప్రదర్శనలో 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పెందుర్తి గవర్నమెంట్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు బి పైనాయుడు విచ్చేసి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదర్షా పిల్లలందరికీ 73వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. పేద విద్యార్థులను చేరదీసి పిల్లలకు విద్యాబోధన నేర్పి వారిని ప్రయోజకులుగా తయారు చేయడానికి కృషి చేస్తున్న మదర్షా నిర్వాహకులు హుస్సేన్ కు అభినందనలు తెలియజేశారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సలీం, ఎస్కే రెహమాన్, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈరోజు మన మదర్సాలో జరిగేటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి నన్ను ఆహ్వానించినందుకు మొట్టమొదటిగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పిల్లలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ మదర్సా ఏర్పాటు చేసి విశేష సేవలు అందిస్తున్నటువంటి మన హుస్సేన్ రజీద్ గారికి, అలాగే వారి బృందానికి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఇక్కడ ఈ కార్యక్రమానికి పిలవడానికి వచ్చేటప్పుడు మరి ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ జెండా పతాకావిష్కరణ చేస్తున్నారు. ఆ కార్యక్రమం వన్ టౌన్లోని శ్రీ స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించింది. విఎంఆర్డీఏ చైర్మన్ శ్రీనివాస్, ప్రముఖ వైద్యులు డాక్టర్ జహీర్ అహ్మద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర్య పోరాటంలో అసుబులు బాసిన మహానీయుల త్యాగాలను వారు గుర్తు చేశారు. వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ దేశాభివృద్దికి అందరూ కృషి చేయాలని సూచించారు. అనంతరం పేదలకు సేవా కార్యక్రమాలను నిర్వహించారు.
దేశభక్తి, సమైక్య భావన దేశానికి నిజమైన సంపదలుగా నిలుస్తున్నాయని ఏయుబీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాద్ రెడ్డి అన్నారు. ఏయు బాస్కెట్బాల్ మైదానంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశ్వవిద్యాలయాలు జాతీయ నిర్మాణానికి వారధులుగా నిలవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆత్మస్థైర్యాన్ని నింపుతూ మెరుగైన సమాజాన్ని నిర్మించాలనే భావనకు జాతిపిత మహాత్మాగాంధీజీ బాట వేశారని గుర్తు చేసుకున్నారు. ప్రతి వ్యక్తి దేశం కోసం తాము ఏం చేశామని ప్రశ్నించుకుంటూ ఆ దిశగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. విద్య అనే మహావృక్షం నుంచి వచ్చిన జ్ఞానం అనే విత్తనాలను నలుమూలలా విస్తరింపచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. నైతికత విలువలతో కూడిన నాణ్యమైన విద్యను సమిష్టిగా అందిస్తూ నిరక్షరాస్యత, పేదరికం, అవినీతి, టెర్రరిజం, నిరుద్యోగం, కాలుష్యం, బాల కార్మిక వ్యవస్థను వంటి సమస్యలకు పరిష్కారాలను చూపడంలో ఎంతో అవసరం ఉందని అన్నారు. Patriotism only can save the freedom of our nation. With unity, to respect of religion, language, caste, customs, and traditions. Ask not what your country can do for you. Ask what you can do for your country. అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఎస్ఎస్ శ్రీనివాసరావు అనకాపల్లి ఎక్సైజ్ వారి ఆధ్వర్యంలో పాడేరు రెవెన్యూ డివిజన్ ముంజంగిటిపుట్టు కిలకడు గ్రామ పరిధిలో 15 కేజీల గంజాయిని జి నాగేశ్వరరావు అక్రమంగా రవాణా చేస్తుండగా పట్టుకుని అరెస్ట్ చేశారు. అలాగే పాడేరు మండలం 12 మైళ్లు దేవరాపల్లి సమీపంలో డంప్ చేసిన 300 కేజీల గంజాయితో పాంగి చిన్నబ్బాయి, గెమిలి, ఎరికన్నను పాడేరు ఎక్సైజ్ వారు పట్టుకుని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి మరో ఇద్దరు వ్యక్తులు పరారైన వారిని కూడా త్వరలోనే పట్టుకుని అరెస్ట్ చేస్తామని సూపరింటెండెంట్ మీడియాకు తెలియజేశారు. ఈ దాడిలో అనకాపల్లి, పాడేరు ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు. పదమూడవ తారీఖున గత 2 రోజులుగా జరిపిన దాడుల్లో భాగంగా 13వ తారీఖున గిరియా నాగేశ్వరరావు అనే వ్యక్తిని ఈ కుమార్పుట్టు ఇతనికి స్వగ్రామం ఇతను 15 కేజీలు గంజాయితో అరెస్ట్ చేయడం జరిగింది. అలానే ఈవేళ మార్నింగ్ తెల్లవారుజాము 4 గంటలకి మన 12th మైల్స్టోన్ దగ్గర దేవరపుట్టు గ్రామానికి వెళ్ళే జంక్షన్ దగ్గర 300 కేజీలు గంజాయితో 3 వ్యక్తుల్ని పట్టుకోవడం జరిగింది. పంగి చిన్నప్పై, గెమ్మలి ఎరుకన్న వీళ్ళిద్దరిని పట్టుకోవడం జరిగింది. అలాగే సాగేని చంటిబాబు, సిరిగాం సింహాచలం వీళ్ళిద్దరూ పారిపోవడం జరిగింది. వీళ్ళిద్దరూ అసలు వ్యక్తులుగా మనకి ఇంటరాగేషన్లో వీళ్ళిద్దరూ ఏ1 ఏ2 తెలియజేయడం జరిగింది. వీళ్ళు ఈ చంటిబాబు అనే వ్యక్తి గంజాయిని 300 కేజీలు గంజాయిని వేరే చోట నుంచి ఇక్కడికి కూలింగ్ ద్వారా తరలించాడని మన ఇన్వెస్టిగేషన్లో తెలియొచ్చింది. ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకి వారితో ఒప్పందం కూర్చుని అక్కడి నుంచి వెహికల్స్ ద్వారా వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం అతను వెయిటింగ్ లో ఉండడం జరిగింది. నేడు 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో మద్దెలపాలెం పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట మంత్రులు మోపిదేవి వెంకటరమణ, అవంతి శ్రీనివాసరావులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తమ ప్రభుత్వ ప్రాధాన్యాలు, నవరత్నాలు సామాజిక ప్రగతికి పెద్దపీట వేస్తూ ఇటీవల తీసుకొచ్చిన చట్టాలు, ప్రభుత్వ నిర్ణయాలు వారు ప్రస్తావించారు. గత ప్రభుత్వ తప్పిదాలను గుర్తు చేశారు. రైతులు, మహిళలు, యువతకు సంబంధించి ఇచ్చిన హామీలు, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను వివరించారు. గ్రామాలను అభివృద్ధి చేసేందుకు గ్రామ సచివాలయాలు తీసుకొస్తున్నామని తెలిపారు. మద్యపానాన్ని నిషేధించే దిశగా నూతన మద్య విధానాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. రైతులకు, పేదలకు ఉచితంగా కరెంటు ఇచ్చేందుకు వీలుగా ఛార్జీలు తగ్గించాలని, విద్యుత్ సంస్థలను అడిగినందుకు సహకారాలు చేస్తున్నారని, కాంట్రాక్టర్లు, కమిషనర్ల కోసం అడ్డుగోలుగా పెంచిన టెండర్ ధరలను తగ్గించాలని గగ్గోలు పెడుతున్నారని, పరిశ్రమల్లో స్థానికులకు 75% ఉద్యోగాలు ఇస్తామని చెప్పినందుకు నానాయాగి చేస్తున్నారని మండిపడ్డారు. చాకర బొమ్మలందరూ కూడా గణతంత్ర దినోత్సవ సభ
అలాగే రాష్ట్ర ప్రజలందరూ కూడాను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనా కాలంలో అందరూ కూడాను సుఖ సంతోషాలతో జీవిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకవారు రాష్ట్ర ప్రజానీకానికి మరియు ఇంకా వైఎస్ఆర్సీపీ నాయకత్వానికి కార్యకర్తలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనందరం కూడా ఇంత స్వేచ్ఛగా మన విభిన్న జాతులు విభిన్న సంస్కృతులు ఉన్నటువంటి 150 కోట్ల మంది జనాభా ఒకే దేశం కింద ఒకే జెండా కింద బతకలుగుతున్నామంటే దానికి కారణం మన భూదేవులు ఎంతోమంది కొన్ని లక్షల మంది వాళ్ళ జనాభాను బాగానే రూపాయిగా చెల్లించి 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంప గోవింద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధులు దేశం కోసం ప్రాణాలను సైతం అర్పించి దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చారని తెలియజేశారు. అలాగే వారు భౌతికంగా లేనప్పటికీ వారు చేపట్టిన వాటిని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేసి చూపిస్తున్నాయని అన్నారు. ఉత్తర నియోజకవర్గంలో ఏది చేసినా ఇక్కడి నుంచే స్టార్ట్ చేయడం మాకు ఆనవాతిగా కాంగ్రెస్ పార్టీ ఆనవాతిగా చూస్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ ఇక్కడే మేము జెండా వందనం చేసిన తర్వాతే పార్టీ ఆఫీసులో వేయడం జరుగుతుంది. అలాగే ఈ ఉత్తర నియోజకవర్గంలో 14వ వార్డు ఎంత కీలకం అంటే ప్రతి ఒక్కరూ ఏది చేస్తే ఇక్కడ కార్పొరేషన్ గెలిస్తే రేపు కార్పొరేషన్లో నక్క రామకృష్ణారెడ్డి గారు గత కార్పొరేటర్ కౌన్సిల్లో గెలిచిన తర్వాత ఆయన స్టాండింగ్ కౌన్సిల్ చైర్మన్ అయ్యారు. అలాగే ఈ 14వ వార్డులో కార్పొరేటర్ గారు రేపు అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని కోరుతూ కాంగ్రెస్ పార్టీ తరఫున స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ చాలా దిగ్గును జై జై కాంగ్రెస్. 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు స్టీల్ ప్లాంట్ సెక్టర్ 5 కృష్ణా మైదానంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా స్టీల్ ప్లాంట్ సీఎండీ పతాక ఆవిష్కరణ చేసి సీఏఎస్ఎఫ్ఏ సభ్యులు ఎన్సీసీ కాన్వెంట్లో విద్యార్థులతో గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం స్వాతంత్ర ఉద్యమాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పాలన పారదర్శకంగా సాగుతుందని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. గాజువాక నియోజకవర్గ పరిధిలో ఇటీవల నియమితులైన వాలంటీర్లకు జోనల్ కార్యాలయం వద్ద గుర్తింపు కార్డులను అందజేశారు. జోనల్ కమిషనర్ శ్రీధర్ అధ్యక్షతను వహించిన కార్యక్రమంలో నాగిరెడ్డి మాట్లాడారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్టంలో వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చారని అన్నారు. దీనివల్ల సంక్షేమ పథకాలు నవరత్నాలు తీసుకువెళ్లడమే కాకుండా నిస్వార్థంగా సేవలను ప్రజలకు అందించవచ్చు అని పేర్కొన్నారు. వాలంటీర్లు బాధ్యతాయుతంగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కేసీపీ సేవ వైసీపీ నేతలు కొయ్యా ప్రసాద్ రెడ్డి సతీష్ వర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ నవరత్నాల పథకాలన్నీ కూడా పేద ప్రజలకి అందించే విధంగా అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకి మీరు సంధానకర్తగా వ్యవహరించాలని మిమ్మల్ని అందరినీ కూడా వాలంటీర్లుగా నియమించడం జరిగింది. చాలామంది మనం మీటింగ్లో కూడా చూసాం, గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా రేపు 1వ తారీఖు నుంచి జరగబోయే సచివాలయ సిబ్బంది పరీక్షలు రాసి
అందులో కూడా ఉత్తీర్ణమయ్యి వేరే ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగస్తులుగా చాలా మంది రావాలని మా కోరిక. గాజువాక తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గాజువాక ఎమ్మెల్యే శ్రీ తిప్పల నాగిరెడ్డి, తహసీల్దార్ వెంకట శివ కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ 73వ వసంతంలో అడుగుపెట్టి బ్రిటిష్ పాలనలో చాలా దీనమైన పరిస్థితుల్లో ఉండేవాళ్లమని అన్నారు. దేశం మొత్తం 73వ సంవత్సర స్వాతంత్ర వేడుకలను ఓ పండుగలా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. దీనికి ప్రధాన కారణం లేకపోలేదని, దేశం మొత్తం చాలా దీనమైన పరిస్థితుల్లో ఉండేవాళ్లమని, కెట్టలేని వాళ్లు అంటే పెద్దలు పరాయి దేశస్తులు మనల్ని పాలించడం ఏంటని, మహానుభావులు ఆ రోజుల్లో బ్రిటిష్ వారిని తరిమి కొట్టాలని, వారితో యుద్ధాలు చేసి సాధించి పెట్టారని అన్నారు. ఎంతో మంది మహానుభావులు గాంధీ నాయకత్వంలో మరి సామధాన భేద తండ్రి ఉపాయాలు ఉపయోగించి వందలాది సంవత్సరాలు పోరాటం స్టార్ట్ చేసి చాలామంది దానమాన ప్రాణాలు పోగొట్టుకొని సంపాదించినటువంటి స్వతంత్రం మనకి ఈ సందర్భంగా మన మహానుభావులు పరలోకంలో ఉన్నారు. వాళ్ళు స్మరించుకోవడం అనేది మన కనీస ధర్మంగా ఈ ఆగస్టు 15న మన ప్రాగాష్ఠ్యం చేసి వాళ్ళు స్మరించుకుంటూ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది మహానుభావులు తమ జీవితాలను సైతం లెక్క చేయకుండా ఉద్యమ పోరాటాలు చేశారని, వారందరికీ మనం ఘన నివాళులు అర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నర్సీపట్నం రెవెన్యూ డివిజనల్ అధికారి రోణంకి గోవిందరావు తెలిపారు. 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో ఆర్డీఓ జాతీయ జెండాను ఎగరవేశారు. ముందుగా పలు పాఠశాల విద్యార్థులు వందే మాతరం గేయం ఆలపించారు. అనంతరం పోలీసు శాఖ వారిచే గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ గోవిందరావు మాట్లాడుతూ, స్వాతంత్ర సమరయోధ త్యాగాల ఫలితమే స్వేచ్ఛ స్వతంత్రంగా జీవించగలుగుతున్నామని అన్నారు. బ్రిటిష్ వారు మన దేశాన్ని 400 సంవత్సరాల పాటు పరిపాలించారని, వీరిని మన దేశం నుండి పారద్రోలే విధంగా దేశవ్యాప్తంగా అనేక మంది పోరాటాలు చేశారని అన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అనేవి ఎప్పుడు జరిగింది, దీనికి పిల్లలు మరియు ముందుగా సెలెక్టైనటువంటి కుమార్తె వాలంటీర్లు అందరూ కూడా చేయడం జరిగింది. మున్సిపల్ సిబ్బంది ఎవరైతే మరియు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో ఈ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రజల ముందుకు తీసుకెళ్ళడానికి. విశాఖ నగరంలో లాసెన్స్ బి కాలనీ వద్దనున్న వాజీ కార్యాలయంలో 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వాజీ సిబ్బంది వీరభద్రరావు జాతీయ జెండాను ఎగరవేశారు. జాతీయ జెండా స్వాతంత్ర దినోత్సవ వేడుకల ప్రాముఖ్యతను వివరించారు. జాతీయ గేయం గీతాలను ఆలపించి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం మిఠాయిలను పంచుకున్నారు. ఒకరికొకరు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వాజీ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం పెద్దిపాలెం గ్రామంలో ఉన్న అప్పర్ ప్రైమరీ స్కూల్లో 4-5 తరగతులు చదువుతున్న విద్యార్థులపై గత కొంతకాలంగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్న ఉపాధ్యాయుల భాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామంలో ఓ ప్రైవేటు దాటి హార్వెస్ట్ మిషన్ ట్రస్ట్ హాస్టల్లో ఉంటూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులపై ఉపాధ్యాయులు చేస్తున్న ఆకృత్యాలను స్వయంగా చూసిన సహచర ఉపాధ్యాయురాలు విషయాన్ని బయటపెట్టడంతో గ్రామంలో కలకలం రేగింది. విద్యార్థులు ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి చెందిన వారు కావడంతో కుల సంఘాల నాయకులు స్పందించి విషయాన్ని పోలీసులకు మీడియాకు చేరవేశారు. దీంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకున్నారు. పిల్ల వద్ద స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఎస్సీ ఎస్టీ సెల్ ఎస్పీ త్రినాథ్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పూర్తి విచారణ అయిన తర్వాత నిందితులను మీడియా ముందు ప్రవేశపెడతామని తెలిపారు. మండలం పెద్దపాలెంలో కంప్లైంట్ రావడం జరిగింది. ఏంటంటే కంప్లైంట్ ఏంటంటే ఈ ఎంపీపీ స్కూల్లో పనిచేస్తున్న ఇద్దరు టీచర్స్ సుందరరావును వెంకటేశ్వరరావు అదే స్కూల్లో చదువుతున్న 4th క్లాస్ 5th క్లాస్ పిల్లలతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఫోటోలు గట్రా తీసాడని ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మేరకు మేము 354A 354C పోక్సో యాక్ట్ ఎస్సీఎస్టీ యాక్ట్ నమోదు చేయడం జరిగింది. దాని మీద ఈరోజు ఇక్కడికి వచ్చి దర్యాప్తు చేస్తున్నాం. ఇంకా పూర్తి వివరాలు మీకు దర్యాప్తు కంప్లీట్ అయిన తర్వాత మీకు పూర్తి వివరాలు మీకు చెప్తాం. ఇద్దరు టీచర్స్ను మిస్బిహేవ్ చేశారు అని చెప్పడం జరిగింది. ఇంకా దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది. సనాతన భారతదేశం అనేక రకాల పండుగలకు పుట్టినిల్లు. ప్రతి పండుగ పరమాత్ముని అవతరణం మరియు వారి దివ్య కర్తవ్యాన్ని సూచిస్తుంది. వాటిలో ఒకటి రక్షాబంధన పండుగ అని వైసీపీ నగర మహిళా అధ్యక్షురాలు గరికిన గౌరీ అన్నారు. నేడు మద్దిలపాలెం దరి పార్టీ కార్యాలయంలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు రక్షాబంధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్తమాన సమాజంలో మానవులంతా భయం యొక్క నీడలో జీవిస్తున్నారు. అయితే తనువు సంబంధాల రక్షణ యొక్క ప్రశ్న శర్మల మనస్సును వేధిస్తోంది. ఇటువంటి సమయంలో పరమపిత పరమాత్మ శివుడి వైపు నుండి రక్షణ కవచం రూపంలో ఈ లక్షణ సూత్రం ఒక ఈశ్వరయ్య వరదానంగా అందరికీ లభిస్తుందని ఆమె తెలియజేశారు. అమ్మలో సగం నాన్నలో సగం ఇద్దరు కలిస్తే నా అన్న. ఈ అన్న తమ్ముడు అనే బంధం రక్షాబంధనంగా ఈరోజు అందరం సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. మరి కిందటి సంవత్సరం అయితే జగన్ గారి పాదయాత్రలో మహిళలంతా వెళ్ళి ఆయనతో రక్షాబంధన్ కట్టి ఆయనకి మీరు సీఎం కావాలి, వచ్చే సంవత్సరం మళ్ళీ సీఎంగా మేము రాఖీలు కట్టాలి అని చెప్పి ఆయన ఆశీర్వదించామండి. అదే రీతిన మా కోరిక నెరవేరింది. ఆయన సీఎంగా ఈరోజు మా కోరికకి దగ్గరగా ఆయన ప్రజలకు అనుగుణంగా అన్ని తీర్చిదిద్దే విధంగా ముందుకు నడిపిస్తున్నారు పాలనని. సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పాదయాత్ర సమయంలో మరి విశాఖ జిల్లాలో ఉన్న టైంలో మరి విశాఖపట్నం నుండి మీ అందరం కూడా వెళ్ళి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ వచ్చే రాఖీ కల్లా అన్నన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలన్నటువంటి మా కోరిక మరి నెరవేరింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది. అలానే ఈరోజు మరి విశాఖపట్నంలో మహిళా విభాగం తరఫున వారి ఘనంగా రక్షాబంధన్ వేడుకలు జరపడం జరిగింది. ఇందులో మరి ఎంవీవీ గారు, మరి పార్లమెంట్ సభ్యులు, అలాగే మోప్దేవ్ గారు ఇన్ఛార్జ్ గారు, అవంతి గారు, అలాగే మా ఇన్ఛార్జ్ అయినటువంటి ద్రోణరాజ శ్రీనివాస్ గారికి అందరూ కూడా ఈ రక్షాబంధన్లో పాల్గొన్నారు. అందరూ కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి కాబట్టి తప్పకుండా ఆ మార్గంలో నడిచి అందరూ కూడా మరి మహిళలకు పెద్ద పెట్టు వేసే దిశగా మరి చేస్తున్నారు. అందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 73 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ అన్ని స్వాతంత్ర దినోత్సవాలు కంటే ఈ సంవత్సరం జరుపుకునే స్వాతంత్ర దినోత్సవం ప్రత్యేకమైనది. ఎందుకంటే మనం ఇదివరకు కాశ్మీర్కి ప్రత్యేక సిస్టమ్ ఉండేది, ఇప్పుడు అది మొత్తం 370 ఆర్టికల్ రద్దుతో మన భారతదేశంలో పూర్తి స్థాయిలో అందరికీ ఒకటే రూల్స్ పాటించేలాగా మన భారతదేశం జరుపుకుంటున్నాం. అదేవిధంగా వేళ కాశ్మీర్లో కూడా పెద్ద ఎత్తున మన భారతదేశం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నారు. అది మన భారతదేశానికి చాలా గొప్ప గర్వకారణమైన విషయం. డెఫినెట్గా ఇక్కడి నుంచి మన భారతదేశం ముందు ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా
ఎదిగే రోజులు ఎన్నో ఎంతో దూరంలో లేదు. ఎందుకంటే మన భారతదేశానికి ఉన్న ప్రత్యేక బలం యువత. యువత ఈరోజు మన భారతదేశానికి ఉన్న యువత ఏ దేశంలో కూడా లేరు. డెఫినెట్గా ముందు ముందు మన గొప్ప దేశంగా నెంబర్ వన్ దేశంగా ప్రపంచంలో ఆవిర్భవించబోతుంది అనేది మనం తెలిసిన విషయం. వచ్చే స్వాతంత్ర దినోత్సవం లోపు మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన మంచి గుడ్ న్యూస్లు ఇవ్వబోతున్నాం. ఎందుకంటే ముఖ్యంగా విశాఖపట్నానికి తాగునీటి సమస్య, ఆ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి గారు అడుగులేస్తున్నారు. 24 గంటలు విశాఖపట్నానికి కానీ ఇండస్ట్రీస్కి కానీ వాటర్ ఇచ్చే విధంగా, గోదావరి నుంచి డైరెక్ట్గా పైప్ లైన్ ద్వారా విశాఖపట్నానికి 3 మీటర్ల పైప్ లైన్ ద్వారా విశాఖపట్నానికి తీసుకొచ్చే విధంగా ఆల్రెడీ ఎస్టిమేషన్స్ అన్ని తయారవుతున్నాయి. అది జరిగితే విశాఖపట్నం భవిష్యత్తులో నీటి ఎద్దడి అనేది ఎప్పుడు కూడా ఎంత పరిస్థితుల్లో కూడా మనకు రాదు. అది కూడా ఈ ఒక్క గుత్తి గత 2 నెలల్లోనే మనం ఏర్పాటు చేయబోతున్నాం. అదేవిధంగా ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ కానీ పెందుర్తి నుంచి అరకు వరకు 4 లేన్స్ రోడ్డు కానీ మెట్రో ట్రైన్ కానీ ఇవన్నీ ప్రాజెక్టులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టున్నారు. డూమ్రిగూడ మండలం కింజారి గ్రామానికి చెందిన వంతల అరుణ అనే విద్యార్థిని పెదబయలు బాలికల ఆశ్రమ పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. ఈ నెల 4వ తేదీ ఆదివారం రోజు స్కూల్ నుండి అదృశ్యమైంది. ఆ విషయం పాఠశాల యాజమాన్యం గుట్టుగా ఉంచి వారం రోజుల తర్వాత కూడా విద్యార్థిని స్కూల్కి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులకు తెలియజేశారు. పెదబయలు పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించారు. విద్యార్థిని ఆచూకీ తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులు తల్లిదండ్రులు గాలిస్తున్నారు. పాఠశాల యాజమాన్యం మరోవైపు వెతుకుతున్నారు. ఆ విద్యార్థిని ఎక్కడికి వెళ్లిందో ఎక్కడ ఉందో ఇప్పటికీ తెలియలేదు. గత వారం రోజుల నుండి భారీగా వర్షాలు పడుతూ ఉండటంతో వాగులు పొంగిపొరలుతుండటంతో పలు అనుమానాలకు దారితీస్తోంది. పాఠశాల సిబ్బంది మాత్రం అమ్మాయి దొరుకుతుంది, ఎక్కడో ఒక చోట ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ విషయంపై ఉన్నత అధికారులు ఎంతవరకు స్పందించకపోవడం గమనార్హం. ఒక పాఠశాలలో చదువుతున్న గిరిజన విద్యార్థిని అదృశ్యమైతే అధికారులు డిప్యూటీ డైరెక్టర్ గాని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గాని ఎంత నిర్లక్ష్యం వహించడం బాధాకరం. అసలు విద్యార్థిని ఉందా లేదా అనేది మాత్రం దొరికినంత వరకు వేచి చూడాల్సిందే. ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగి విద్యార్థి కనిపించకపోతే పూర్తి బాధ్యత పాఠశాల సిబ్బందియే వహించాల్సి ఉంటుందని కుటుంబ సభ్యులు బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఉన్నత స్థాయి అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వాజి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు. బ్యారిక్స్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి మోపిదేవి వెంకటరమణ. అక్రమ గంజాయిని పట్టుకున్న అనకాపల్లి ఎక్సైజ్ పోలీసులు 300 కేజీల గంజాయి స్వాధీనం. అన్నా చెల్లెల అనుబంధం రక్షాబంధన్. సోదర భావాన్ని పెంపొందించుకోవాలన్న విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ. వాజి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.